తెలుగు విస్మత గారిది మడ్రా లేకపోతే ఆత్మహత్య? ఆవిడే ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? సినిమా కష్టాలు ఏం కాదు, ఏదో సినిమా తీసింది. అవును, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లంలోనే పోయింది. అంటే కూడా ఉన్నవాడు ఉన్నాడు, ఆడే నమ్ముకుంది, వాడికి అడిగేదో జరిగిందని అనుకున్నారు. అంతకన్నా చెప్పలేను. ఇంకా బాపిరెడ్డి గారు ఇంటి పక్కన ఉండేది, చెప్పడానికి బాపిరెడ్డి గారు కూడా ఇప్పుడు లేరు. ఆ సిల్క్స్ మీద అది సెట్కి వచ్చి డ్యాన్స్ చేస్తుంటే అక్కడ మేము ఉన్నా కూడా దాంతో మాట్లాడము. ఎందుకంటే రాఘవేంద్ర అనే విద్యారామారావు గారు, విద్యారామారావు కాదు ఎవరో, రాఘవేంద్రరావు గారు ఏదో పిక్చర్ డైరెక్ట్ చేస్తూ సెట్ వేసాడు, డ్యాన్స్ సెట్ వేయించాడు, సిల్క్స్ మీదని బుక్ చేసాడు. వచ్చింది, ఏంటి సెట్ ఇలా ఉంది, చిన్నదిగా ఉంది, ఏంటి ఇక్కడ ఏం చేస్తాను, కుదరదే, కుదరదు ఇక్కడ, తర్వాత పెట్టుకోండి అని వెళ్ళిపోయింది. అప్పుడు రాఘవేంద్ర పెద్ద పేరులో ఉన్నాడు. అంటే రాఘవేంద్ర అని కూడా లెక్క చేయదు, ఎన్టీ రావు అని కూడా లెక్క చేయదు, ఎవరిని లెక్క చేయదు. దానికి అది క్రాకు, ఒక క్రాక్ టైప్ అనమాట. శోభనం లెక్క చేయదు, కాకపోతే సాంగులే యాక్ట్ చేస్తుంది కాబట్టి, శోభనా గారు సాంగ్ వరకు యాక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు అప్పుడు గౌరవంగానే ఉంటుంది, దాని గదిలో గది వెళ్ళిపోద్ది. అంతే కదా, రామారావు కూడా అందరికీ తెలుసు, అది అల్పాయుషిగా పోయింది. అదే దానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్ద తెలియదు. వెళ్ళావు నమస్కారం పెట్టాం. ఓసారి నాకు ఏదో రెండు పిక్చర్లు క్లాష్ వస్తే అది మార్నింగ్ 1 గంటలోపుగా ఫినిష్ చేస్తేనే ఆ సాంగ్ నేను ఇంకో షూటింగ్కి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళి కూర్చుంది కుర్చీలు ఇలా కాళ్ళు దాపుకుని, ఏం స్మిత గారు నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి, వెళ్ళండి నాతో చెప్తారేంటి అంది. మీరు త్వరగా ఫినిష్ చేస్తే బెటరు, లైటింగ్ రెడీ అయింది, అది అసోసియేట్ చెప్తాడులే. ఓహో అన్నారా. మొత్తాన్ని ఫినిష్ చేసింది, ఫినిష్ చేశాను కదా, మీరు వెళ్ళి రావచ్చు. ఇది జరిగింది. అది కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్, ఖైదీ ఏదో, ఖైదీ రాణి. ఓకే, సిల్క్ స్మిత ఆవిడది హనుమాన్ జంక్షన్ విజయవాడ దగ్గర ఏదో క్యాస్ట్ హీరోయిన్ అవ్వాలని వచ్చింది. మొదటి స్టేజ్లో మాతో వేషాలు వేసేది, ఎవరితో మాట్లాడదు, చాలా గర్వంగా కాలు మీకు కలిసి కూర్చుంటుంది. వేషం సంగీతనే సినిమాలో ఆర్ నారాయణమూర్తి పక్కన చేసింది హీరోయిన్గా. అందమైన హీరోయిన్ కాదు, సిల్క్ స్మిత అందమైంది కాదు, మేకప్లో అందం కనపడుతుంది. వాణిశ్రీ అందమైంది కాదు, మేకప్లో బాగా అందం కనపడుతుంది. యమున మేకప్ ఉన్నా లేకపోయినా అందం కనపడుతుంది. భానుమతి కూడా పెద్ద అందమైంది కాదు, మేకప్లో కనపడుతుంది. మేకప్ అది ఆ కెమెరాలో అందం కనపడుతుంది. ఈ సిల్క్ స్మిత ఏదో వేషాలు ఇస్తుంది, ఎవరితో మాట్లాడదు, మూతి గురించి పక్కన కూర్చుంటుంది. ఒక అతని దగ్గర బంధువుని ఒకడిని కూడా తెచ్చుకుంది. దగ్గర బంధువు కూడా గెడ్డంతో ఉంటాడు, ఆయన ఉండేవాడు. బాపిరెడ్డి గారి ఇంటి దగ్గర కుమరన కాలనీలో ఒక ఇల్లు అదికి తీసుకుని అందులో ఉంటుంది. ఈవిడ కష్టమే అన్నారు సంగీత పిక్చర్లో. నేను కూడా యాక్ట్ చేశాను ఆవిడతోటి, దాసనారాయణ డైరెక్షన్లో. అది పెద్ద బాగా ఆడలేదు. అందులో హీరోయిన్గా అనుకోకూడదు ఆవిడ్ని, అసలు హీరోయిన్ ఒక చిన్న పిల్ల. అంటే శోభ అనే ఒక చనిపోలేదే, ఐదుగురు శోభలు ఉన్నారు. ఓకే, ఇంకో శోభ నల్లగా ఉంటారు. ఒకటేంటి ఐదుగురు ఉన్నారు శోభలు. ఈ శోభ కన్నడ ఆర్టిస్ట్, సంగీతంలో హీరోయిన్, రోజారమన్ టైప్లో ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అన్న శిశింది చిట్టుబాబు బాలరాజు కథలో మాస్టర్, ఆడి పేరు ఏదో ఉంది, మాస్టర్ రాము, పాపం పసివాడు రాము కాదు, ఆడి పేరు ఏదో ఉందండి, శిశింది చిట్టుబాబులో యాక్ట్ చేశాడు. ఓకే, వాడికి చాలా పెద్ద పేరు. వాడు ఇప్పుడు స్వస్తిక్ జిరాక్స్ అని, ప్రభాకర్ స్వస్తిక్ జిరాక్స్ అని పెద్ద జిరాక్స్ పెట్టించింది టీనగర్లో బ్రిడ్జికి ఊతల. అది నెంబర్ 1 మెడ్రాస్లో నెంబర్ 1 జిరాక్స్ కంపెనీ. ఆ శోభకి అన్న ఇంకా ఉన్నారు ఆయన, వాడికి అన్నదమ్ములు. ఈవిడ అమెరికాలో ఉంటుంది, డబ్బిచ్చి పెట్టించి పెళ్లి చేసి అమెరికా వెళ్ళిపోయింది. ఆవిడ కన్నడ ఆర్టిస్ట్. అదే ఇక సిల్క్ స్మిత ఇక సినిమాల్లో ఇక డాన్సర్గా మంచి పేరు వచ్చింది. సిల్క్ స్మిత డాన్సర్గా ఎవరో సలహా ఇచ్చారు, డ్యాన్స్ నేర్చుకుని వచ్చింది. డాన్సర్గా సోలో డాన్సర్లో జయమాలని కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు డాన్సర్స్ కూడా ముందు హీరోయిన్ అవ్వాలంటే డాన్సర్స్ గ్రూప్ డాన్సర్లో యాక్ట్ చేస్తారు. ముందు ఓల్డ్ పిక్చర్స్లో షావుగారు జానకి
సూర్యకాంతం, సూర్యప్రభ, వేదనామయ్య వైఫ్, అంటే వైఫ్ ఉండగా ఇంకో వైఫ్ని చేసుకుని ఇంకో దాన్ని చేసుకుంటారు. పుష్పవాళ్ళకి చెల్లెలు, పుష్పవాళ్ళకి చెల్లెలు సూర్యప్రభ. వీళ్ళందరూ డ్యాన్సర్సే, గ్రూప్ డ్యాన్సర్స్లో నుంచి వచ్చారు. సోలో డ్యాన్సర్లోకి కొంతమంది వెళ్ళారు. సూర్యప్రభ ఏమో సైడ్ హీరోయిన్గా అయింది. సావిత్రి గ్రూప్ డ్యాన్స్ చేసింది, సావిత్రి హీరోయిన్గా సైడ్లోంచి హీరోయిన్గా అయింది. వ్యాంప్ వేసి వ్యాంపులోంచి హీరోయిన్ అయింది. సావిత్రి హిందీ పిక్చర్లో కూడా చేసింది, బాలనాగం హిందీ పిక్చర్ సమ్మువేషం వేసింది జమినీ వాళ్ళ దాంట్లో. అలాగే పుష్పవల్లి మొదటి నుంచి హీరోయినే, టాకీగర్ నుంచి ముందు వచ్చింది హీరోయిన్గా చేసింది. పుష్పవల్లి చెల్లులే సూర్యప్రభ. సూర్యకాంతం పారిపోయి వచ్చింది ఇంటి దగ్గర నుంచి, కాకినాడ నుంచి గ్రూప్ డ్యాన్సుల్లో చేసింది. తర్వాత మెల్లిగా కామెడీ క్యారెక్టర్లో ఏదో వేషాలు అవకాశాలు ఇస్తే అలా పైకి వచ్చింది. అందరూ కింద నుంచి పైకి వచ్చేవాళ్ళే. నిచ్చినెక్కాలంటే ముందు మెట్టు ఎక్కి తర్వాత పై మెట్టుకు వెళ్ళాలి. ఆ ఎక్కినప్పుడు వెనకాల ఇంకోళ్ళు కాలు పట్టుకుంటూ ఉంటారు, నేను వస్తా నన్ను రాని అని. ఆడిని వచ్చేదాకా మనం ఆగేమనుకోండి, ఆడి కాలు లాగేస్తే ఆడితో పాటు మనం పడిపోతాం. అంచేత ఆ ఎక్కివాడిని ఒక కాలు తంతాడు, ఇలాగ తంతే ఆడి కిందే పడతాడు. ఏచురుగాడిని రాజబాబు తంతేనే కింద పడతాం అనమాట. ఆడు వెళ్తూ ఉంటే ఆడి పక్కన యాక్ట్ చేసేమని చెప్పి ఆడిని పట్టుకుని ఆడి పక్కన ఇంకో డైలాగ్ చెబుదామని ఎక్కేమనుకోండి, ఆడు చెప్పాల్సిన డైలాగ్ కూడా చెప్పేస్తే పెట్టాలి అనుకుంటాం అనుకోండి, ఒక కాలుతో ఇలా ఎక్కినప్పుడు ఆ కాలు తగులుతుంది, మనం కింద మెట్టి మీకు వెళ్ళిపోతాం. ఆ డైలాగ్ ఆడు చెప్పేస్తాడు, మనం కింద మెట్టి మీ మళ్ళీ ఇంకొక రాజబాబు మళ్ళీ ఇంకొక సీన్ కోసం ఎదురు చూడాలి. ఇది ఇండస్ట్రీ లైఫ్.